ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రైట్ హార్ట్, లెఫ్ట్ హార్ట్, గుండె రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. రైట్ హార్ట్కి రెండు గదులు ఉంటాయి, రైట్ హార్ట్ పై గది, రైట్ హార్ట్ కింద గది. లెఫ్ట్ హార్ట్ పై గది, లెఫ్ట్ హార్ట్ కింద గది. ఇట్లా హార్ట్ని ఫోర్ ఛాంబర్డ్ పంప్ అంటారన్నమాట. మనకు కూడా చూడండి, నాలుగు గదుల ఇళ్ళు ఎలా ఉంటాయో అలాగే నాలుగు గదుల పంపు గుండె. గదిలోంచి గదిలోకి వెళ్ళడానికి మధ్యలో తలుపులు ఉంటాయి. బెడ్రూమ్లోంచి హాల్లోకి వెళ్ళేటప్పుడు తలుపులు, హాల్లోంచి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళేటప్పుడు తలుపులు ఎట్లా ఉంటాయో గుండె లోపల కూడా నాలుగు తలుపులు ఉంటాయండి. పై గది నుంచి కింద గదులకి రావడానికి మధ్యలో తలుపులు, కింద గదుల నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు తలుపులు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, గుండె లోపల తలుపులు, పై గదికి మధ్యలో తలుపులు, ఇవి కుడి భాగం పైగ తలుపు, ఎడం భాగం పైగ తలుపు కనపడుతున్నది. ఇప్పుడు మీకు కింద గదులకి నుంచి బయటికి వెళ్ళటానికి కుడి భాగంలో తలుపులు ఇది, ఎడం భాగం కింద గది బయటికి వెళ్ళటానికి తలుపులు ఇవి. ఈ తలుపుల్ని ఇంగ్లీష్లో వాల్వ్స్ అంటారు. ఈ వాల్వ్స్ కూడా కొంతమందికి దెబ్బతింటం వల్ల గుండె ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ వాల్వ్స్ యొక్క శబ్దమే మనకి లబ్ డబ్ శబ్దాలు. డోర్ల సౌండే లబ్ డబ్బులు. ఇప్పుడు మనకి గుండె పై గదుల తలుపులు రెండు ఒకేసారి మూసుకున్నప్పుడు వచ్చే సౌండే లబ్. గుండె కింద గదుల తలుపులు ఒకేసారి మూసుకున్నప్పుడు వచ్చే సౌండే డబ్. లబ్ డబ్ శబ్దాలు డోర్ల సౌండ్ అన్నమాట. ఒకేసారి లబ్ డబ్బులు రావట్లేదు కదా, అంటే ఒకేసారి డోర్ మూసుకోవట్లేదు అని అర్థం అన్నమాట. పై గదులు తలుపులు రెండు ఒకేసారి మూసుకుంటాయి కాబట్టి ఒకేసారి లబ్ అని వస్తుంది. కింద గదులు పై గదులు అయిన తర్వాత కింద గదులు మూసుకుంటాయి కాబట్టి అప్పుడు డబ్ అని తర్వాత వస్తుంది అన్నమాట. అందుకని ఒకసారి పై గదులు, ఒకసారి కింద గదులు, ఇట్లా ఆల్టర్నేటివ్గా మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటాయన్నమాట. ఈ తలుపులు మూసుకోవటం వల్ల వచ్చే సౌండ్లే లబ్ డబ్బులు. ఈ లబ్ డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవటం కోసమే సెతస్కోప్ పెట్టి డాక్టర్స్ చక్కగా వింటారు. ఆ సౌండ్ కరెక్ట్గా ఉంటే డోర్లు కరెక్ట్గా ఉన్నట్లు. ఈ సౌండ్లు లబ్ డబ్బు అది లేదా డుబ్ డుబ్బు అని వస్తున్నాయనుకోండి, అప్పుడు డోర్ మీద డోర్ ఎక్కినట్టు, డోర్ సరిగ్గా పనిచేయనట్టు, డోర్లు డ్యామేజ్ అయినట్టు, అంటే వాల్స్ ట్రబుల్ వచ్చినట్టు గుర్తన్నమాట. చాలామందికి ఈ వాల్స్కి అవగాహన లేక ఈ వాల్స్ గుండెకి రక్త సరఫరా చేసే బ్లడ్ వెజల్స్ వచ్చిన సంబంధమైన సమస్య ఒకటే అనుకుంటారు. అది వేరు, ఇది వేరు. గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాలని బ్లడ్ వెజల్స్ అంటారు. బ్లడ్ వెజల్స్లో పూడికలు వచ్చినా, కాల్షియం పెరిగిపోయినా రక్తనాళాలు మూసుకుపోతే దానికి స్టంట్స్, బైపాస్ ఆపరేషన్ లాంటివి చేస్తుంటారు. అది బ్లడ్ వెజల్ డిసీజ్, కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఇది గుండె లోపల గదులకు మధ్యలో ఉండే తలుపులు వాల్వ్ డిసీజ్ అన్నమాట. ఇవి నాలుగు వాల్వ్స్లో ఏ వాల్ తేడా వచ్చినా హార్ట్ బీటింగ్లో రిధమ్ అంతా తేడా వచ్చేస్తుంది అన్నమాట. ఈ వాల్వ్ డిసీజ్ అనేది కొంతమందికి బై బర్త్ వస్తుంది అన్నమాట. చిన్నపిల్లల్లో కొంతమంది పుట్టుకతోనే వాల్వ్ షేప్ సరిగా లేకపోవటం, వాల్వ్ సరిగా మూసుకోకపోవటం, వాల్వ్స్ మధ్యలో లీక్ అవ్వటం, ఇలాంటివేవో పుట్టుకతో కొంతమందికి జెనెటికల్ డిజార్డర్స్గా వస్తూ ఉంటాయి. అది ఇక డాక్టర్స్ అడ్వైజ్ మీద వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం తప్ప, ఇక ఏదో ఆహార నియమాలు మారితే పుట్టుకతో వచ్చిన వాల్వ్ మార్పులు సరవటానికి అవకాశం అంటే ఉండదు. ఇక రెండవది, మన అలవాట్లు, ఆహార నియమాలు, జీవనశైలి సరిగా లేనందువల్ల వచ్చే మనం సంపాదించుకున్న వాల్వ్ డిసీజులు అన్నమాట. ఈ విషయంలో తీసుకుంటే వాల్వ్ డీజనరేషన్ వల్ల వాల్వ్స్ కుసించుకుపోతాయి. కొంతమందికి వాల్వ్స్ పైన కాల్షియం లాంటి కొన్ని సాల్ట్స్ లాంటివి పేరుకుపోయి ఆ వాల్వ్ థిక్ అయిపోయి సరిగా మూసుకోవన్నమాట. కొంతమందిలో ఇట్లా జరుగుతుంది. కొంతమందికి వాల్వ్స్ పైన ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోయి వాల్వ్ సరిగా మూసుకోకుండా బ్లడ్ లీక్ అయ్యేటట్ చేస్తాయి. కొంతమంది వాల్వ్స్కి ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ వాల్వ్స్ దెబ్బతిని కాస్త బ్లడ్ని లీక్ అవ్వకుండా కాపలాగా లేకుండా డోర్లు చెడిపోతాయి అన్నమాట. మరి ఇలా వాల్వ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనలో ఏ లక్షణాలు కనపడుతుంటాయంటే, శారీరక శ్రమ చేసేటప్పుడు, కష్టపడేటప్పుడు షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, శ్వాస సరిగా అందనట్టుగా అనిపించే సింప్టమ్స్ కనపడుతూ ఉంటాయి. పాల్పిటేషన్స్, గుండె ఎక్కువ కొట్టుకోవడం, దడదడదడదా లాంటివి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయన్నమాట. మూడవది వీక్నెస్ లేదా కాస్త కళ్ళు తిరిగినట్టు డిజీనెస్గా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నాలుగవది ఫ్యాటిక్గా, అలసటగా ఉన్నట్టు ఎక్కువ అనిపిస్తుంది.
ఐదవది ఫెవరిష్ గాను చిల్స్ గాను అంటే వణుకు గాను బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. కొద్దిమంది ఇక వెయిట్ గెయిన్ అవ్వటం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ వాల్స్ కనుక ఎప్పుడన్నా ఫ్యాటీ డిపాజిట్ కానీ కాల్షియం డిపాజిట్స్ వచ్చి కొద్దిగా ఒక మోదరి మోతాదులో ఉన్నప్పుడు వాల్స్ని ఆ పైన ఆ ఫ్లేక్స్ లాంటి వాటిని క్లీన్ చేసేసి కొంచెం నార్మల్గా మళ్ళీ స్మూత్గా వాల్స్ మూసుకునేటట్టు చేస్తారు. మరీ వాల్స్ డ్యామేజ్ అయినాయి అనుకోండి, అలాంటప్పుడు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్స్ని తీసేసి మెటల్ డోర్లు, మెటల్ వాల్వ్స్ వేసేస్తారనమాట. కొంతమందికి రొమటిక్ హార్ట్ డిసీజ్ రావటం వల్ల కూడా ఈ వాల్స్ డ్యామేజ్ అవుతాయి. అలాంటి వారికి ఒకసారి వాల్స్ మారుస్తారు, మళ్ళీ 10-15 ఏళ్ళు మళ్ళీ పోతే మళ్ళీ సెకండ్ టైం వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది అనమాట. కొంతమందికి ఇట్లాంటి సంబంధమైన సమస్యలు తప్పవన్నమాట. ఇక అసలు ఈ వాల్వ్ డిసీజ్ మనకు రాకుండా హెల్దీగా ఉండాలన్నా, ఒకవేళ వచ్చిన వారు ఫర్దర్గా మరోసారి రాకుండా హెల్దీగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రిచ్గా ఉండే తీసుకోవాలి. అంటే డ్రై నట్స్ అన్నిటికంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా బాదం పప్పులు, వాల్నట్స్, పిస్తా పప్పులు ఇలాంటివి చాలా మంచిదన్నమాట. అవిసె గింజలు ఇట్లాంటివి ఎక్కువగా వాడుకుంటే ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి, ప్లస్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కువ తింటుంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ రాకుండా చేయడానికి బాగా ఉపయోగపడుతుంటాయి. అందుకని దాని మీద స్కేలింగ్గా ఫామ్ అవ్వకుండా రక్షించడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటు కొంచెం డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ లాంటి ఎక్కువ మొత్తంలో తింటుంటే ఆ వాల్ థిక్నెస్ పెరగకుండా కూడా రక్షణ కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక రెండవది, ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ఎంత సాల్ట్ని రిస్ట్రిక్ట్ చేసి తీసుకోగలిగితే అంత మంచిది. సాల్ట్ మానేస్తే మరీ మంచిది అన్నమాట. సాల్ట్ ఎక్కువ తినడం వల్ల కూడా బ్లడ్లో కాల్షియం అవసరానికి మించి ఎక్కువ వచ్చేసి కాల్షియం డిపాజిట్స్ కూడా వాల్స్ మీద పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకని సాల్ట్ ఎంత తగ్గిస్తే, ఎంత మానేస్తే వాల్ సమస్యలు రాకుండా అంత ఉంటాయి. వాళ్ళు దగ్గర డోర్లు మూసుకుని సాగే కూడా ఎలాస్టిసిటీ బాగా ఎక్కువ ఉంటుంది. ఉప్పు మానేస్తే ఆ స్మూత్గా ఉండి బాగా మూసుకోవడం సాగటం వాల్స్ చేస్తాయి కాబట్టి వాళ్ళ లైఫ్ బాగా పెరుగుతుంది. డాక్టర్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీకి వస్తా ఎప్పుడైనా భవిష్యత్తులో ఆలోచించాల్సి వస్తుందన్నా ఎన్నో సంవత్సరాలు మీరు అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ 5-10 ఏళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇలా కనుక మీరు సాల్ట్ మానేసి కనుక స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ రా ఫుడ్, న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటే మంచిదన్నమాట. మరి ఉప్పు మానేసి తినటం వల్ల రక్తం పలచబడుతుంది, దానివల్ల కూడా బ్లడ్ ఫ్లో స్పీడ్గా ఉంటుందన్నమాట. మరి ఉప్పు ఎక్కువ తినటం వల్ల కూడా మరి వాల్ స్టిఫ్నెస్ ఎక్కువ రావటం, రక్తం చిక్కపట్టం, చిక్కపడ్డ రక్తాన్ని తొయ్యాలి అనేసరికి వాల్స్ మధ్యలో అవి స్ట్రెయిన్ ఎక్కువ అవుతాయి. అందుకని సాల్ట్ లేకుండా డైట్ తీసుకోవటం, రా ఫుడ్, న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం అనేది చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. మంచినీళ్ళు రోజు 4 లీటర్లు తాగుతుంటే గుండెకు చాలా మంచిది అనమాట. రక్తం పలచగా ఉండి పంపింగ్ ఈజీ అవుతుంది అనమాట. దీనితో పాటు స్ట్రెస్ లేకుండా కొంచెం మెడిటేషన్, ప్రాణాయం ఇట్లాంటివి చేసుకోగలిగితే ఫర్దర్గా వాల్ డిసీజ్ రాకుండా కూడా మనం కాపాడుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి జీవనశైలిని మార్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.